ఈ నియామకాలకు సంబంధించి అధ్యక్ష ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి అక్కసు విపరీతమైనటువంటి అర్ధరహితమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలు కరెంటు ఉద్యోగస్తుల పంచాయతీ అధ్యక్ష సుప్రీం కోర్టు దాకా పోయింది ఇయాలటి దిగలే 9th 10th షెడ్యూల్ సంస్థలు ఇంకా దిగలే పంచాయతీ ఇంకా పెండింగే అనవసరమైనటువంటిది అంటే కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి అంత గందరగోళమైన పరిస్థితి తెలంగాణకు చరిత్ర ఉంది అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా ఉందనేది ప్రజలకు తెలియాల్సిన అక్కర్ది గౌరవ సభకు తెలియాల్సిన అక్కర్ది అధ్యక్ష నిజాం రాజున్న కాలంలో ఆ మూసీ నది వంగితే వరదలు వచ్చినాయి అధ్యక్ష హైదరాబాద్ అప్పుడు ఆయన ఏం చేద్దాము ఈ నగరాన్ని పౌరులు ఎట్లా రక్షించుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి సలహా అడిగితే గండిపేట హిమాయస్తారు రెండు గటబా ఆ వరద దగ్గుతుంది బాధ పోతుంది హిట్ కాదని చెప్తే అప్పుడు కట్టిండి అధ్యక్ష కట్టిన తర్వాత ఇక వరద బాధ పోయింది అప్పుడు ఆ విశ్వేశ్వరయ్య గారి హానర్లో ఆ నిజాం గారు ఒక అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్న కాడ ఆ చెరువు కాడ దగ్గర కొబ్బరికాయను అది కొట్టి దాన్ని స్టార్ట్ చేసి వచ్చి అక్కడ లంచ్ ఏర్పాటు చేశారు అప్పుడు పెట్టిండ్రు అక్కడ విశ్వేశ్వరయ్య గారు ఉండి మంచి మంచి పని చేసిండండి మీరు రాజుగారు నిజాం గారు మీరు ఇంకో రెండు మంచి పనులు చేయొచ్చు ఈ నీళ్ళు మంచివి ఈ అనంతగిరి కొండల నుంచి ఔషధుల నుంచి వస్తాయి మంచి నీళ్ళు అవి చాలా తాగితే కూడా పెయ్యి కూడా మంచిదే ఆరోగ్యాలకు కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు అట్లాగే మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం పెట్టి కూడా వ్యవసాయం గురించి కూడా మీరు చేయొచ్చు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడే ఎక్కడైతే కూర్చొని భోంచేస్తున్నారో దూసరే జగాకం ఏం ముఖరర్ కరో ఏం ఖాయం కరో అని ఫర్మాన్ ఇష్యూ చేసి 5000 ఎకరాలు ఇచ్చి అగ్రికల్చర్ కాలేజీ పెట్టారు అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్భాగంగా అగ్రికల్చర్ కాలేజీ పెట్టారు ఇది హిస్టరీ దానిలో మాకు వాటా కావాలని అడుగుతారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఇవాళ చెప్పాలి వాళ్ళకి అధ్యక్ష అంటే వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా గప్పటి ప్రాపర్టీ దానిలో మా వాటా వస్తుంది అంటారు వాళ్ళు అట్లనే ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష ఒకటి వాళ్ళకి దగ్గర ఉండాలి అర్ధిక్ అని చెప్పి ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొద్ది భూమి తీసుకొని దానిలో పెట్టింది అప్పటికప్పుడు అది ఇప్పుడు కూడా యూనివర్సిటీ భూమే తారనాకల ఓ ఈ భూమిలో పెట్టినది సరే మన కార్మికులు మనకు కావాలి కదా ఓ బందుకో మూలకు తీసుకొని పెట్టిరు ఇప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూమి అధ్యక్ష దానమా ఇస్తావా అంటారు వాళ్ళు అర్థం ఉంటుంది దీనికి అరే ఈ భూములన్నిటికో చరిత్ర ఉంది తెలంగాణ ప్రాపర్టీస్ అవి ఈ పరిస్థితి అంటే కూడా వాళ్ళు వినకుండా కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి పెట్టా పంచాయతీ తెగనియ ఉద్యోగస్తుల అధ్యక్ష ఇయాలటికి అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ మన చీఫ్ సెక్రటరీ గారితో సహా ఒక 14 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా క్యాట్కు పోయి కోర్టుకు పోయి ఈడికి పోయి ఆడికి పోయి వాళ్ళను ఇటు కాకుండా అటు కాకుండా బతకకుండా పంచాయతీ ఇక మనకున్న మహత్తరమైన కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం ఉంది మనకు మన కర్మానికి ఎన్నిసార్లు పోయి చెప్తే మా అధ్యక్ష విమానం ఖర్చులు పెట్టి సస్తమే చేయని చేయరు పరిష్కారం ఆర్బిట్రేట్ చేసి వాళ్ళ బాధ్యత ఇట్ ఇస్ దర్ డ్యూటీ పరిష్కారం చేయరు ఆర్డర్ టు సర్వ్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష ఇంత అనిచ్చేది అంటే రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలు అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ ఆర్డర్ టు సర్వ్ అని వర్క్ ఇచ్చిన ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి వేరే అధికారులు మా యా రాయితం కే ఆంధ్ర జాతం ఆంధ్ర రాయితం కే తెలంగాణ ఆతం సమయమేని ఆత అట్లా ఒక 6-7 నెలలు ఆ తర్వాత వాళ్ళు రిసీవరీ స్టేట్ ఆంధ్ర బీయింగ్ ద రిసీవరీ స్టేట్ సీనియారిటీ ఓలోకి ఫైనల్ కన్నా ఆర్డీఓ సీనియారిటీ ఫైనల్ చేయరు డిఎస్పీ సీనియారిటీ ఫైనల్ చేయరు ఆ లింకు పాతది 1000 అధ్యక్ష దాదాపు 942 ఎన్నో సూపర్ న్యూమరీ పోస్ట్ చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా జరిగినటువంటి తతంగం దీనిలో అధ్యక్ష గతంలో ములికి రూల్స్ ఉండే తెలంగాణ 1919లో తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే అప్పుడున్న నిజాం రాజు ఇచ్చినటువంటి హక్కు అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పెట్టి దాన్ని కంటిన్యూ ఉంటుందని చెప్పారు తర్వాత దాన్ని ఫ్లౌట్ చేశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష దాన్ని కూడా కాలరాసి పరిస్థితి
రాజ్యాంగ సవరణ చేశారు. వెరిచి మొత్తం అన్యాయం జరిగింది. ఆ తదనంతరం జరిగిన దానిలో ముల్కీ రూల్స్ను మించినటువంటి స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలి తెలంగాణకు, తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే అంత గొప్పగా పోవాలి. ఈ తతంగం అంతా జరిగి రాష్ట్రము అలా గలవడము, ఉద్యమాలు జరగడం, ఆ ఉద్యమాలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం రావడం, ఆ తర్వాత ఏం జరగాలి అధ్యక్ష? మళ్ళా పటిష్టవంతమైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి, శాశ్వత ప్రయోజనం చేకూరాలి. ఒక దినం, రెండు దినాలు, మూడు దినాలు ఇవ్వాలా రేపు? హగమాగం కాదు కదా అధ్యక్ష. అందుకే నేను అన్నా, పాలిటిక్స్ ఫర్ టీఆర్ఎస్ ఈజ్ ఎ టాస్క్, నాట్ ఎ గేమ్. మా దృక్కోణం అట్లా ఉంటుంది, మా దృష్టికోణం అట్లుంటుంది. రెండు రోజులు ఆలస్యమైనా దేరాయ దురుస్తాయన్నట్టు మంచిగా రావాలి, మంచిగా జరగాలి, పక్కా జరగాలి పని. ఆ కోణంతో పనిచేసినాం మేము. చేస్తూ కూడా ఏం చేసినాం? ఆంధ్ర వివాదం పరిష్కరించకున్నా మేము దాదాపుగా 112,000 కొత్త పోస్టులు మంజూరు చేసి 156,000 ఉద్యోగాలు నోటిఫై చేసినాం అధ్యక్ష. అందులో 133,942 ఉద్యోగాలు భర్తీ అయినాయి. మిగిలిన 22,000 చిల్లర ఉద్యోగాలు ప్రాసెస్ నడుస్తూ ఉంది, అది జరుగుతుంది. అంటే అప్పుడు ఇచ్చినటువంటి 156,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకటి అధ్యక్ష. ఆ తదనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం పోతే మేము అడిగినాం, మేము ఎవరితోనైతే విడిపోయినామో, ఎవరితోనైతే వేరుబడి రాష్ట్రమైనామో, మాకు రేపు ప్రమాదం కూడా వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి, ఆ రక్షణ మాకు కావాలి కాబట్టి, మాకు మరాఠాలతోనో కర్ణాటకలతోనో కాదయా బాబు, మా భాష వాళ్ళ భాష ఒకటే కాబట్టి మాకు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ కావాలని చెప్పి రూల్స్ అన్ని తయారు చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి కేబినెట్ ఆమోదం చేసి పంపినాం. దానివల్ల పెండింగ్ పెట్టారు అధ్యక్ష కేంద్రంలో సుమారు ఒక ఏడాది. చివరికి నేనే ఒకటికి 4 సార్లు పోయి అక్కడ ఒక ఐఏఎస్ అధికారుల బృందం, మన రామకృష్ణ రావు మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, అదే పని మన లా సెక్రటరీ గారు సంతోష్ రెడ్డి గారు, అదే పని అక్కడ పెట్టి ఆ న్యాయ విభాగం, ఈ విభాగం, ఆ విభాగం తిరిగి 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 చివరికి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని నేనే పోయి కలిసిన అధ్యక్ష ఒక 4 సార్లు అయ్యి సార్ కలిసి, అయ్యా మా ప్రాబ్లం ఇదే, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి, ఇలా తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప విజయం అధ్యక్ష, ముల్కీ రూల్స్ స్ఫూర్తిలో తెలంగాణ హక్కులను శాశ్వత ప్రాతిపదికన పరిరక్షించడానికి, ఏదో రాజకీయాల కోసం నీకో చాక్లెట్, నాకు బెల్లం, నీకో బిస్కెట్ కాదు అధ్యక్ష, మేము ఆ పనిచేయలే. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే దక్కేటట్టు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చాం అధ్యక్ష. అది మేము చేసింది.